వేస్ట్ నుంచి వెల్త్, వెల్త్ నుంచి హెల్త్ ని ఎలా మీకు రీసైకిల్ చేసి మిమ్మల్ని కాపాడటానికి మరి మన ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి. సో ఈ వేస్ట్ మీరు మాకిస్తే దాన్ని వెల్త్ గా మారుస్తాం. అది మీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది వెల్త్ గా మారి మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. ఆ చెత్త లేకపోవడం వల్ల మీరు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో 135 అర్బన్ ఏరియాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి కలిపి దాదాపుగా 400 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారు. అలాగే 10,000కు పైగా ఉన్న మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం 1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైన కార్యక్రమం. దీనివల్ల ఈ రాష్ట్రం క్లీన్గా ఉండటమే కాకుండా అందరి ఆరోగ్యం బాగుంటుందని ఈరోజు 1,500 కోట్లని దాదాపుగా ఖర్చు పెడుతున్నారు అంటే మరి అలాంటి ముఖ్యమంత్రికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏం చేయాలంటే మనం బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రజల్ని మన నాయకులు, కౌన్సిలర్లు, వాలంటీర్స్ వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలని కూడా నేనందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 20 లక్షల డస్ట్బిన్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. సో వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది చేయకుండా. సో చెత్తని ఎవ్రీడే మీరు సెపరేట్ చేసి ఇవ్వాలి అని కూడా కోరుకుంటున్నా. ఆయన ఏదో చెత్త పని వేస్తున్నారు, చెత్త పని వేసి దోచుకుంటున్నారని చెత్త వాగుడు వాగే తెలుగుదేశం పార్టీకి కానీ వాగిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, 1 రూపాయి అనేది పెద్ద విషయం కాదు. ఎందుకు ఈ 1 రూపాయి కూడా పెట్టాము అంటే మీకు ఒక బాధ్యత ఉండాలి. ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉండదు, ఆ ఫ్రీయే కదా అనుకుంటారు. సో 1 రూపాయి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా దాన్ని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఇస్తారు. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దీని మీద డిస్కస్ చేసి వాళ్ళు కూడా మీరు చైతన్యపరుస్తారన్న ఒక ఉద్దేశంతోనే. సో 1 రూపాయి అనేది పెద్ద విషయం కాదు. కుటుంబం మొత్తానికి మీరు ఆరోగ్యం కాపాడుకునేదానికి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అండ్ దీని యొక్క అవసరం ఏంటనేది మీకు తెలియజేయడం కోసమే ఆ 1 రూపాయి పెట్టారనేది మీరు అర్థం చేసుకొని మన కోసం ఎన్నో 1,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలుగా మనకు అందిస్తున్నప్పుడు మన ఆరోగ్యం కోసం 1 రూపాయి రోజుకి ఇవ్వటం అనేది పెద్ద విషయం కాదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈరోజు మన పుత్తూరులో పెట్టారు, స్వచ్ఛ పుత్తూరుగా మార్చాలని. సో మన పార్క్ కూడా పూర్తయితే ఇంకొన్ని మంచి గాలి మంచి వాతావరణంలో పిల్లలతో కూడా మీరు ఆడుకునే అవకాశం మరి తొందరగా వస్తుంది. 2-3 మంత్స్లో మేము కూడా ఫాస్ట్గా చేస్తున్నాం. సో ఇలా ప్రతి కార్యక్రమంతో మనము వార్డులే కాకుండా మన పుత్తూరు మున్సిపాలిటీలో కూడా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అంతా కూడా ఆ వార్డులో ఉండే కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు మీరు వీధుల్లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు చెత్త కనిపిస్తే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి వాటిని క్లీన్ చేయించాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో మా ప్రోగ్రాము లేదా మీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు నీట్గా పెట్టడం కాదు, ఎవ్రీడే దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అప్ చేసుకునేలాగా మీరు సచివాలయ వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళతో ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్.